హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్. గాయ్స్, ఈరోజు వీడియోలో మీకు రెండు హౌసెస్ చూపించబోతున్నాను. చూడండి, జీ ప్లస్ వన్ హౌసెస్. ఒకటి 115 గజాలు, ఒకటి 100 గజాలు అండి. ప్రస్తుతానికైతే మీకు 100 గజాలు చూపిస్తాను. ప్రైజింగ్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ పెయింట్స్ వచ్చాక మీకు 115 గజాలు కూడా వీడియో అనేది చేస్తానండి. అండ్ ఇక్కడ మీకు ఎంట్రన్స్ మెయిన్ గేట్ కాన్సెప్ట్ చూడండి. ఆల్రెడీ ర్యాంప్ అన్నీ రెడీ టు ఆక్యుపైలో ఉందండి. చూడండి, డ్రైనేజ్ సిస్టమ్ కూడా వీళ్ళు సెట్ చేస్తారు. అండ్ ఇక్కడ గేట్ చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. గేట్ కింద మెస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది రోడ్ అనేది ఇట్లా కనిపిస్తుంది అండి. రోడ్ మీకు ఇది అయితే 24 ఫీటు. అండ్ ఒకసారి ఇటు సైడ్ కూడా చూడండి, మొత్తం 24 ఫీటు. చుట్టూ హౌసెస్ అయితే ఉన్నాయి. మేడ మీద నుంచి కూడా మీకు హౌస్ ఎట్లా ఉందో చూపిస్తాను, చుట్టుపక్కల హౌసెస్ ఏరియా ఎలా ఉందో. అండ్ ఇక్కడ చూడండి, మీకు సెల్లార్ ఏరియా ఎట్లా కనిపిస్తుంది. ఇది 100 గజాలు అని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి నార్త్లోని ఇక్కడ మనకి బోర్ అయితే కనిపిస్తుంది, కన్సీల్ చేశారు. చూడండి, సెల్లార్ ఏరియా చాలా స్పేసియస్గా ఉంటుందండి. మీకు పిల్లర్స్ కూడా పెద్ద డిస్టెన్స్ లేవు కాబట్టి డైరెక్ట్ బీమ్తో పిల్లర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ పక్కన 304 రీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. గైస్, మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కొని మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ ప్రమోషన్ అయితే చేయించుకోండి. అండ్ ఇప్పుడు మన హౌస్లోకి వెళ్తే ఇక్కడ ఎంట్రన్స్లో మనకి బాల్కనీ టైల్ కాన్సెప్ట్ చాలా బాగా డిజైన్ చేశారు. చూడండి ఎంత బాగుందో. అండ్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ కాన్సెప్ట్ అయితే ఇట్లా కనిపిస్తుంది. పక్కన మనకి కరాటచ్ గ్లాస్ అయితే ఇచ్చారండి. కూలింగ్ అలాంటివి కాదు, కరాటచ్ దీనికి. ఇంకా మనం విండోస్కి కర్టన్స్ అవి యూస్ చేయవలసిన లేదు. అండ్ ఇక్కడ మనకి సేఫ్టీ గ్రిల్స్ ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్ టేక్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు ఎంట్రన్స్లో. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా డిజైన్ చేశారనేది. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది 100 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఓకేనా, 100 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. హౌస్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఇందులో 2 BHK బాగా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ అయితే చేశారండి. అండ్ సీలింగ్ డిజైన్ చూడండి, హాల్ సీలింగ్ డిజైన్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇది మనకి సాధు మఠం హర్షవర్ధన్ నగర్లో ఉన్నాయండి ఈ హౌసెస్ అయితే. ఇది మనకి రోడ్డుకి 150 మీటర్స్ కూడా ఉండదండి. అంతా మొత్తం అంతా సీసీ రోడ్ అయితే ఉంది. బిల్డింగ్ వరకు సీసీ రోడ్ అయితే ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంటాయి హౌసెస్ అయితే, బాగుంటాయి. చుట్టుపక్కల ఏరియా కూడా బాగుంటుంది. అండ్ పెందుర్తి మనకి మహా అయితే 1.5 km వస్తుందండి సాధు మఠం నుంచి. బ్రిడ్జ్ దాటిన వెంటనే పెందుర్తి అనకాపల్లి రోడ్లోని బ్రిడ్జ్ దాటిన వెంటనే మనకి ఈ హౌస్ అయితే కనిపిస్తుంది. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కాల్ చేసి కనుక్కోవచ్చండి. ప్రైజింగ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు కాల్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తే మనకి సెపరేట్ మిక్సీ పాయింట్ అయితే కనిపిస్తుంది కిచెన్ పక్కనే. అండ్ ఇక్కడ మనకి 2 బెడ్రూమ్స్ కూడా పక్క పక్కన ప్రొవైడ్ చేశారు. మధ్యలోనే ఒక కామన్ వాష్రూమ్, పైన చిన్న స్టోరేజ్ పాయింట్ కూడా ఉందండి. కామన్ వాష్రూమ్ అనేది ఇండియన్ బేసిన్ ప్రొవైడ్ చేశారు. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సీలింగ్ డిజైన్స్ కూడా చాలా సింపుల్గా క్లాసీగా మంచి డిజైన్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇక్కడ మనకి ఎస్ఎఫ్ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ కబోర్డ్ డిజైన్స్ కూడా బాగున్నాయి. అంటే 100 స్క్వేర్ యార్డ్స్లోనే చక్కగా కట్టారండి. బిల్డింగ్ అయితే చాలా చక్కగా కట్టారు. చూపించాను కదా టైల్ కాన్సెప్ట్స్ అవన్నీ, వెంటిలేషన్ పాయింట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. చుట్టుపక్కల ఏరియా కూడా బాగుందండి. చుట్టూ ఇల్లులే, మీకు డాబా మీద నుంచి ఒకసారి చూపిస్తాను. అండ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్ అండి. చూడండి సీలింగ్ డిజైన్ కానీ కబోర్డ్ కూడా చాలా పెద్దది వచ్చింది. అండ్ వాల్కి సెపరేట్ కలర్ ఇచ్చారు, మిగతా 3 వాల్స్కి సెపరేట్ కలర్స్ ఇచ్చారు. అండ్ దీనికి మాత్రం అటాచ్డ్ వాష్రూమ్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. టైల్ కాన్సెప్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇది రెడీ టు ఆక్యుపైలోనే ఉందండి. మనకి ఇంకా ఎలివేషన్ కలర్స్ అయితే వస్తాయి. వచ్చినప్పుడు మీకు 115 స్క్వేర్ యార్డ్స్ కూడా నేను చూపిస్తానండి, కంపల్సరీగా వీడియో అయితే చేస్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి కిచెన్ కూడా చూసేద్దాం. కిచెన్ కూడా స్పేసియస్గానే ఉందండి. చూడండి ఎంత స్పేసియస్గా ఉంది. పైన వెంటిలేషన్ పాయింట్ ప్రొవైడ్ చేశారు చిమ్నీ పాయింట్కి. అండ్ ఇదంతా కబోర్డ్ సిస్టము, ఆపోజిట్లో కబోర్డ్ సిస్టమ్, ఇక్కడ మనకి గ్రానైట్. చూడండి టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. దీనికి ఒక బాల్కనీ ఆర్ యూటిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు, చూపిస్తాను అది కూడా. సో ఇక్కడ మనకి డోర్ పక్కనే యూటిలిటీ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. వాషింగ్ మిషన్ ఏమైనా ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ గైస్, ఈ హౌస్ డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. ఇది మనకి 100 గజాలు, పక్కదైతే 115 గజాలు మీకు కనిపిస్తుంది. అండ్ ఇది మనకి ఎంట్రన్స్లో 24 ఫీట్ రోడ్ అయితే సీసీ రోడ్ ఉంటుంది. మీకు ఏ మట్టి రోడ్ అయితే కాదు, సీసీ రోడ్డు. చుట్టుపక్కల ఇల్లులు చూడండి ఎంత బాగున్నాయో. అండర్ కన్స్ట్రక్షన్లో చాలా ఉన్నాయండి. చుట్టుపక్కల మెయిన్ రోడ్ పక్కనే వస్తుంది, ఒక 150 మీటర్స్ పక్కనే మెయిన్ రోడ్డు. మొత్తం అంతా సీసీ రోడ్డే. అండ్ ఇది మనకి ఇటువైపు మనకి హైవే కనిపిస్తుంది. ఈ వైపు మనకి హైవే అయితే ప్రొవైడ్ చేస్తారు. చూసారు కదా లారీ, జూమ్ చేసి చూపిస్తున్నాను. అది 6 లైన్ హైవే అండి, ఆనందపురం 6 లైన్ హైవే. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, సపోర్ట్ ఫర్ అవర్ వీడియోస్.